हाई फ्रेंड्स वीडियो धनी याप तो मनी एला एर्न चेसुकोंदा चाल मंदि धनी याप तो मनी एर्न चेसुकोवच्चा लेदा अनि चेप्पि डौट अयिते उंदि असलु इदि रियला फेका अनि चेप्पि दानी तो मीरु डैली 300 रूपीस वरकु एला एर्न चेसुकोवालो अदि कूडा एटुवंटि इन्वेस्ट्मेंट लेकुंडा मीरु ओक पर्सन की शेर चेस्ते 1000 रूपीस अयिते वस्तुंदि मीरु पार्ट टाइम गा अयिते एर्न चेसुकोवच्चु धनी याप तो असलु मनी अनेदि एला एर्न चेसुकोवालि दीनिकि संबंधिंचिन लाइव प्रूफ कूडा चूपिस्तानु अंटे नेनु एला एर्न चेसुकुन्नानु एंत मनी वच्चिंदि दीनिनि एला विड्रा चेसुकोवालि కంప్లీట్ డీటెయిల్స్ మీ తెలుసుకుందాం. మీరు కూడా దాని యాప్తో మనీ ఎర్న్ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ ఫస్ట్ మీకే వస్తాయి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ధనీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేస్తాం. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధనీ యాప్ ఎవరికైతే తెలీదో దీని ద్వారా మనం ఆన్లైన్లో లోన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ డాక్టర్స్ అండ్ మెడిసిన్స్ కూడా, అంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు, మెడిసిన్స్ కూడా మనం అయితే తీసుకోవచ్చు అండి. ధనీ యాప్తో మనం ఇప్పుడు మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎవరికైతే డౌట్ ఉంటుందో రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి, ఇది 100% జెన్యున్. ధనీ యాప్ అనే వాళ్ళు చాలా ఇయర్స్ ఉన్నారు, 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ కూడా అయితే ఉన్నాయి. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా అయితే రాదండి, మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సింపుల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా వాలెట్లో 900 రూపీస్ అయితే ఉంది. దీని గురించి మీకు ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ఇలా మీరు కూడా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ధనీ యాప్తో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనీలో మనం అయితే లోన్ని తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ధనీ వన్ ఫ్రీడమ్ అని చెప్పి మనకైతే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ధనీ వన్ ఫ్రీడమ్ క్రియేట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు యూఆర్ నవే వన్ ఫ్రీడమ్ కార్డ్ హోల్డర్ అని చెప్పి నాకైతే ఒక 5000 రూపీస్ అయితే వచ్చింది. ఇలా 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా ధనీ వాళ్ళు లోన్ అయితే ఇస్తున్నారండి. సింపుల్గా మీకు ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే మీరైతే తీసుకోవచ్చు. అంటే నాకు 5000 రూపీస్ అయితే వచ్చింది, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ధనీ వన్ ఫ్రీడమ్ మీద. నెక్స్ట్ మనకు సంబంధించిన పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆధార్ నెంబర్ ఇవ్వగానే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఎంటర్ చేయగానే సింపుల్గా కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా అవైల్ నౌ మీద ఇప్పుడు నేను వన్స్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ మనీ అనేది ఇక్కడికైతే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా ఈ వచ్చిన మనీని కూడా మీరైతే లోన్ అయితే తీసుకోవచ్చు. మనకి 5000 నుండి 5 లాక్స్ అన్నాను కదా, 0% ఇంట్రెస్ట్తో, అంటే ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవి ఏవి మీ పైన అయితే పడవండి. ఏ ఎంత అమౌంట్ వచ్చినా అది 3 EMIs ద్వారా మనం పే చేయాల్సి అయితే ఉంటుందండి. అంటే 3 EMIs డివైడ్ అవుతుంది. ఇప్పుడు 5000 వచ్చినా ఇప్పుడు 10000 కలిస్తే 3000 ఈ విధంగా ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సరిపోయింది మనకి. ఇప్పుడు ఇప్పుడు ధనీ యాప్తో మనం ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ధనీలో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది, దీని పేరు ధనీ దోస్త్ అంటాము. అంటే ఈ యాప్ని మనం ఎవరికన్నా షేర్ చేసామనుకోండి, దానికి మనకి మనీ అయితే వస్తుంది. సింపుల్గా మనం షేర్ చేసిన దాని తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు నెంబర్, అంటే వాళ్ళకి లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి 5000 రూపీస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ 5000 రూపీస్, నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఇచ్చిన అందరి ఈ విధంగా వస్తుంది కదా, అవైల్ నౌ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి మనీ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక్కొక్కరు షేర్ చేయడం ద్వారా మీరు 1000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా ధనీ వన్ ఫ్రీడమ్కి అప్లై చేసుకుంటే మీ ఇంట్లో నాకు 3-4 మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు దానిలో అయితే ట్రై చేసి చూడొచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ ప్రోడక్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ రెఫర్ నౌ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి మనం కానీ షేర్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు కానీ క్యాష్ బ్యాక్ కార్డు కానీ అప్లై చేస్తే మనకి 200 రూపీస్ అయితే వస్తుంది. మీకు డౌట్ అయితే ఉండొచ్చు ఈ క్యాష్ బ్యాక్ కార్డు ఎక్కడుంది అని మీరైతే అనుకోవచ్చు కదా. ఆ క్యాష్ బ్యాక్ కార్డు ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేసి మీరు చూడొచ్చండి, ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డు అని చెప్పి ఇక్కడ ఒకటైతే కనిపిస్తుంది కదా, యాక్టివేట్ న్యూ డిజిటల్, దీని మీద క్లిక్ చేసి ఈ కార్డ్ని మనం అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాష్ బ్యాక్ కార్డు అయితే మనకైతే ఉంటుంది. మనం చూసింది ఏంటంటే ధనీ వన్ ఫ్రీడమ్, ఇదే కాకుండా మనకి హెల్త్కి సంబంధించిన కూడా అయితే ఉంటుంది. సో నేనైతే మీకు అంతా పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నానండి, దాని ద్వారా మీకు ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఈ విధంగా మనం అయితే ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డు, అంటే మనం షేర్ చేసిన వాళ్ళు క్యాష్ బ్యాక్ కార్డు కానీ అప్లై చేసే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు మనకి 200 రూపీస్ అయితే వస్తుంది. నేను మీకు చెప్పాను కదా ధనీ వన్ ఫ్రీడమ్ 0% ఇంట్రెస్ట్ ఇంత 5 లాక్ రూపీస్ లోన్ అని చెప్పి. ఇది కానీ వాళ్ళు కానీ తీసుకున్నారనుకోండి మనకి 1000 రూపీస్ అనేది అయితే వస్తుంది ఒక్కొక్క పర్సన్ నుండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు 1000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ధనీ సూపర్ సేవర్ అని చెప్పి ఇదైతే ఉంది, ఇది కూడా మీరు షేర్ చేయొచ్చు, 300 రూపీస్ అయితే వస్తుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీటన్నిటికీ పోయే బదులు
లో మీరు సింపుల్ గా దాని వన్ ఫ్రీడమ్ నేదే క్లిక్ చేసి సింపుల్ గా రెఫర్ నౌ మీద క్లిక్ చేసి మీరు మీ లింక్స్ అనేవి షేర్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరు డౌన్లోడ్ చేసుకొని దాని వన్ ఫ్రీడమ్ గా అప్లై చేసుకున్నా 1000 రూపీస్ కొనుగోలు 300 రూపీస్ అయితే వస్తుంది. ఈ విధంగా మీకు అయితే వస్తుందండి. ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా నేను అయితే షేర్ చేశాను, కొంత మనీ అయితే వచ్చింది, ఫ్రెండ్స్ షేర్ చేశాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసి మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. మన నేమ్, మన అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ నేమ్. ఇలా ఒక 1 to 2 అవర్స్ టైం అనేది పడుతుంది బెనిఫిషియరీని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అంటే జస్ట్ వాళ్ళైతే కొంచెం టైం తీసుకుంటారండి. ఒక 2 అవర్స్ తర్వాత మీరైతే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు 901 రూపీస్ ఉంది కాబట్టి 901 ఇచ్చి కన్యూ మీద క్లిక్ చేస్తే అమౌంట్ అనేది రాదు, ఒక 24 రూపీస్ అయితే మనకైతే పోతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక 876 రూపీస్ అయితే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మీరు అయితే చూడొచ్చు ఇంకో 877 మనం అయితే ఇవ్వచ్చు. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత డన్ అని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు మనకు మెసేజ్ కూడా అయితే వస్తుంది ధని నుండి. సో ఈ విధంగా ధని యాప్ ద్వారా మనం అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 876 రూపీస్ అనేది ఇనిషియేట్ చేశారు, విత్ ఇన్ 4 to 5 అవర్స్ లోపల మన అకౌంట్ పడిపోతుంది. ఇక్కడ మనీ విత్డ్రా చేసేటప్పుడు ఈ బెనిఫిషియర్ని అంటే మనం యాడ్ చేస్తాం కదా, జస్ట్ వాళ్ళని వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కొంచెం అంటే ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మన ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ ఒక 1 రూపీ వాళ్ళైతే క్రియేట్ చేసి వస్తారు. ఈ విధంగా మీరు ఇంకా దాని యాప్ ద్వారా మనీ ఎర్న్ చేయకపోతే చాలా అవకాశం మీరు అయితే మిస్ అయిపోయారండి. మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. డైలీ ఒక 5 to 10 మినిట్స్ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయొచ్చు. వాళ్ళకి కావాలంటే మన వీడియో షేర్ చేసి వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ మీరు మీ లింక్స్ అయితే ఇవ్వచ్చు వాళ్ళకి, దాని ద్వారా మీకైతే మనీ అనేది ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఎలా విద్యార్థులు కూడా చూపించాను ఎంత టైం పడుతుంది, కంప్లీట్ డౌట్స్ సాల్వ్ చేశాను. మీకేం డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే డౌట్ ఉందో దాన్ని యాప్తో మనీ ఎర్న్ చేస్తామా లేదా అని చెప్పి ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.